అమరావతిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంపై సోమవారం మధ్యాహ్నం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వర్క్ షాప్ నిర్వహించారు. జగన్మోహన్ రెడ్డి గారు గడప గడపకు మన ప్రభుత్వాన్ని చాలా సీరియస్ గా తీసుకున్నారు. ఎంతటి సీరియస్ గా అంటే రేపొద్దున ఎన్నికలకు వెళ్లాలంటే ఎమ్మెల్యేలు చాలా ముఖ్యం. ఎమ్మెల్యేల పనితీరు బాగుండాలి. మంచి ఎమ్మెల్యేగా 151 ఎమ్మెల్యేలు పేరు సాధించాలి. అలా సాధించినప్పుడే మనం అనుకున్న సీట్లు వస్తాయని జగన్మోహన్ రెడ్డి గారు మొదటి వర్క్ షాప్ నుంచి నేటి వర్క్ షాప్ వరకు ఎప్పుడు ఎమ్మెల్యేలతో మంత్రులతో ప్రజాప్రతినిధులతో ఎప్పుడు ఈ గడప గడప ప్రోగ్రాం గురించి రివ్యూ మీటింగ్ పెట్టినా పదే పదే గట్టిగా చెబుతూనే ఉన్నారు. ఈ సమావేశంలో రీజనల్ కోఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గ సమన్వయకర్తలు అంతా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేల పనితీరును పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లో సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి పీకే టీం వివరించింది. 10 రోజుల లోపు గడప గడపకు 22 మంది ఎమ్మెల్యేలు వెళ్లారు. కేవలం 10 రోజులే ఎందుకు వెళ్లాలని జగన్మోహన్ రెడ్డి గారు నేరుగా ప్రశ్నించారు వాళ్ళను. గడప గడపకు ప్రభుత్వ కార్యక్రమంలో 2 ఎమ్మెల్యేలు ఆల నాని, నలపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి అస్సలు పాల్గొనలేదు. ఈ మేరకు పది రోజుల లోపు మాత్రమే వెళ్లిన వారు మరింత వేగం పెంచాలని జగన్మోహన్ రెడ్డి గారు సూచించారు. నియోజకవర్గానికి దాదాపుగా 20 కోట్లు ప్రభుత్వం చెల్లిస్తుందని తెలిపారు. ఈ 3 ఏళ్లలో తాను చెల్లించాల్సిన సంక్షేమం అంతా చేస్తున్నానని, తన వంతు ఏం చేయాలో ఏం జరగాలో ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి నుంచి అది ఖచ్చితంగా జరుగుతుంది, ఇక మిగిలిందంటా ఎమ్మెల్యేల నుంచి మంత్రుల నుంచి అంటూ కరాఖండిగా చెప్పారు సీఎం జగన్ గారు. ఈ 2 ఏళ్లలో అభివృద్ధి పైనే ఫోకస్ చేస్తామన్నారు. పెద్ద పెద్ద పనులు కాదు, ముందుగా ప్రజల అవసరాలు ఏంటో గమనించి స్థానికంగా వాటిని తక్షణమే తీర్చేదిద్దేలా ఓ ప్రణాళిక రూపొందించండి. ఇంత మొత్తంలో నిధులు కేటాయింపు కష్టమే అయినా ఇస్తున్నానని జగన్మోహన్ రెడ్డి గారు అభిప్రాయపడ్డారు. సచివాలయాలకు 10 రోజులు కూడా తిరగని వారికి ఈ ప్రభుత్వులు ఎవరు అంటూ సీఎం జగన్ చమత్కరించారు. ఎమ్మెల్యేలు ప్రజల్లోకి వెళ్ళకపోతే తనకేం నష్టం లేదన్నారు. ప్రజల్లో తిరిగితే ఎమ్మెల్యేలే గెలుస్తారని జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు. తిరగకుండా ఉన్నా, ముక్కుబడిగా తిరిగినా వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇచ్చే ప్రసక్తే లేదని ముఖంపై చెప్పేశారు జగన్మోహన్ రెడ్డి గారు. అటు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో నాణ్యత చాలా ముఖ్యమని కూడా ఈ సందర్భంగా జగన్ గారు అన్నారు గట్టిగా. జీవితంలో ఏ కార్యక్రమం అయినా క్వాలిటీ, నాణ్యత అనేది చేస్తేనే నిలదొక్కుంటామని, అందుకు క్వాలిటీతో కార్యక్రమాలు చేయడం అన్నది ముఖ్యమన్నారు. పరిపాలనలో అనేక సంస్కరణలు తీసుకువచ్చామన్నారు. ప్రజల జీవన ప్రమాణాలు పెంచడానికి అనేక చర్యలు తీసుకుంటున్నాం. అనేక పథకాలను అమలు చేశాం. అభివృద్ధి పనులు చేపడుతూ ముందుకు దూసుకెళ్తున్నాం. రాష్ట్రంలో లక్షలాది కుటుంబాలు మన మీద ఆధారపడి ఉన్నాయన్న విషయం ఖచ్చితంగా అందరూ గుర్తుపెట్టుకోవాలన్నారు జగన్ గారు. వారికి అన్యాయం జరిగితే సహించబోనన్నారు. ప్రతి ఒక్కరికి న్యాయం జరగాలంటే మళ్ళీ మనం అధికారంలోకి రావాలన్నారు. మరోసారి అధికారంలోకి మామూలుగా రావడం కాదు, మునుపటి కన్నా మెరుగైన ఫలితాలతో రావాలన్నదే ఇక్కడ మేజర్గా అందరికీ అభిప్రాయం, అందరి కసిగా పెట్టుకోవాలన్నారు. కుప్పం నియోజకవర్గంలో పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో అద్భుత ఫలితాలు ఎలాగైతే సాధించామో అలాంటి కన్నా ఇంకా రెట్టింపు ఫలితాలు రాష్ట్ర వ్యాప్తంగా జరిగే ఎన్నికల్లో రావాలని, 175కు 175 వచ్చి తీరాలి అని కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో 87% కుటుంబాలకు పథకాలు అందించిన ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం జగన్మోహన్ రెడ్డి గారే. వారి మద్దతు తీసుకుంటే 175కు 175 రావడంలో పెద్దగా ప్రాబ్లం ఏమి ఉండదు. కానీ తాను చేయాల్సిందంతా చేస్తున్నాను, ఎమ్మెల్యేలు కూడా కష్టపడాలి, ఎలాంటి వివక్ష లేకుండా, అవినీతికి తావు లేకుండా సంక్షేమ కార్యక్రమాలను అందరికీ అందించే విధంగా గ్రౌండ్ లెవెల్లో ముందుకు దూసుకెళ్లాల్సిన వ్యక్తులు ఎమ్మెల్యేలు మాత్రమే. పథకాలకు బటన్ నొక్కి నేరుగా లబ్ధిదారుల ఖాతాలో పంపుతున్నది నేను. ఆ పని నేను చూస్తాను. ప్రతి నెల ఓ క్యాలెండర్ రూపొందించుకున్నాం. ఆ క్యాలెండర్ ప్రకారం ఎన్ని కష్టాలన్నా రాని ఆ రోజుకి ఏం జరగాలో అది జరుగుతూనే ఉంటుంది. బటన్ నొక్కి కార్యక్రమానికి ముందుకు తీసుకెళ్తాం. ప్రతి ఒక్కరికి మంచి చేయడాన్ని తన ధర్మంగా, తన కర్తవ్యాన్ని తాను నిర్వర్తిస్తున్నానని చెప్పుకొచ్చారు ముఖ్యమంత్రి. దీనివల్ల ఒక వాతావరణం, ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ అయిందన్నారు. దాన్ని ముందుకు తీసుకెళ్లడంలో ఎమ్మెల్యేల బాధ్యత కీలకం. ఎమ్మెల్యేలు చేయాల్సింది చేస్తేనే ఫలితాలు అద్భుతంగా వస్తాయి. ఇద్దరు కలిసికట్టుగా ముందుకు సాగితేనే మంచి ఫలితాలు సాధించగలుగుతాం. అలాంటి పరిస్థితి మన కళ్ళ ముందు కనిపిస్తున్నప్పుడు మనం అడుగులు ముందుకెళ్ళాలి, అడుగులు వేసి ముందుకెళ్లాలన్నారు. గతంలో కన్నా మెరుగ్గా ఫలితాలు సాధించాలి. ఒక్కో సచివాలయంలో ప్రాధాన్యత పనులకు 20 లక్షల కేటాయింపు జరుగుతుందన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. గడప గడపకు వెళ్ళినప్పుడు ప్రజల నుంచి వినతులకు పరిగణనలోకి తీసుకుని ప్రాధాన్యత పనుల కోసం ఈ డబ్బు ఖర్చు చేస్తామన్నారు. 1 నెల ఎమ్మెల్యేలు తిరిగే సచివాలయాల్లో పనులకు ఆ సంబంధించిన ముందుగానే కలెక్టర్లకు డబ్బు ఇస్తామన్నారు. తర్వాత వెంటనే పనులు ప్రారంభం అయ్యేలా కార్యాచరణ ఉంటుందని, ఎమ్మెల్యేలకు 2 కోట్ల చొప్పున కేటాయిస్తూ గతంలో ఇచ్చిన ఆదేశాల మేరకు ఇవాళ జీవో కూడా ఇచ్చామన్నారు. ముఖ్యమంత్రి అభివృద్ధి నిధి నుంచి ఎమ్మెల్యేలకు నియోజకవర్గ అభివృద్ధి నిధుల కింద కేటాయింపు జరుగుతుందన్నారు. సచివాలయాలకు కేటాయించే నిధులకు ఇది అదనంగా ఉంటుందని,
ప్రతి సచివాలయానికి 20 లక్షలు కేటాయించి పనులు చేయించే ఛాలెంజ్ను తాను తీసుకుంటున్నానని, ఇక ఎమ్మెల్యేలు చేయాల్సిందల్లా గడప గడపకు ప్రభుత్వ కార్యక్రమాన్ని సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్ళాలి, చెప్పాలి, వివరించాలి, వాళ్ళ మనసు మనవైపు ఉండేలా చూసుకోవాలి. ఇక ఎమ్మెల్యేలు చేయాల్సిందల్లా ఇది. గడప గడపకు కార్యక్రమంలో భాగంగా రానున్న 7 రోజుల్లో 7 సచివాలయాలను ఎమ్మెల్యేలు సందర్శించాలన్నారు. వచ్చే 7 రోజుల్లో కనీసం 16 రోజులు, గరిష్టంగా 21 రోజులు గడప గడపకు కార్యక్రమంలో పాల్గొనాల్సిందే అంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పుకొచ్చారు. కమిట్మెంట్తో ఈ కార్యక్రమాన్ని చేపట్టాలి. గడప గడపకు కార్యక్రమాన్ని మానిటర్ చేస్తున్న సంగతి మీకు తెలిసిందే. ఇంకా గట్టిగా కూడా మేము చేస్తాం. ఇందుకోసం 175 అనేది మైండ్లో ఫిక్స్ చేసుకొని ముందుకెళ్తేనే సాధ్యమవుతుందని జగన్మోహన్ రెడ్డి గారు చాలా పర్ఫెక్ట్ విధానంతో చెప్పుకొచ్చారు. అవుతే గెలిస్తే టికెట్, లేదంటే లేదు. పని తీరు బాగుంటేనే మళ్ళీ టికెట్, లేదంటే ఇచ్చే ప్రసక్తి లేదని చెప్పేశారు. బహుశా ఇలా గుండె ధైర్యంతో చెప్పే మగవాడు ఎవరూ లేరు, ఏ ముఖ్యమంత్రి లేడు అనేది అందరికీ తెలిసిందే. ఈ వీడియో అసలు లైక్ కొట్టండి, షేర్ చేయండి.